తెలుగు సినిమాల్లో స్టైల్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన అల్లు అర్జున్ మామూలు ఫామ్లో లేడు. ఆయన సినిమాలకి సైలెంట్గా హిట్లు కొట్టుకుంటూ తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్ ఏది వదిలినా మొట్టమొదట యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టడం అతనికే చెల్లింది. అంతెందుకు, ప్రస్తుతం చాలా రోజుల తర్వాత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన నటిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా టీజర్ ఎంతగా పిచ్చెక్కిచ్చిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. దాదాపు 2 కోట్ల వ్యూస్తో యూట్యూబ్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఆవేశాన్ని తట్టుకోలేని ఒక యువకుడి పాత్రలో అల్లు అర్జున్ టీజర్లోనే పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పాలి. పైగా కొత్తగా మార్చిన అల్లు అర్జున్ స్టైల్, లుక్ అన్నీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. ఇప్పటికే ఫస్ట్ ఇంపాక్ట్ పేరిట దుమ్ము రేపిన అల్లు అర్జున్ ఇప్పుడు దేశం కోసం ప్రాణమర్పించే సైనికులకు అంకితంగా ఒక పాటని ఈ 26వ తేదీన విడుదల చేయబోతున్నారు. దేశభద్రతకు అన్ని త్యాగం చేసి సరిహద్దుల్లో కాపుగాసే సైనికులను ఉద్దేశించి ఈ పాట ఉంటుంది. వారందరికీ అంకితమిస్తూ సెల్యూట్ అనే చరణంతో వచ్చే ఈ పాట ప్రేక్షకులను ఉర్రూతలోగిస్తుందని అంటున్నారు ఈ చిత్ర బృందం సభ్యులు. రామలక్ష్మి క్రియేషన్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని శిరీష శ్రీధర్ నిర్మిస్తున్నారు. బన్నీ వాసు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మలయాళ బ్యూటీ అను ఇమ్మానుయేల్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఇదే చిత్రం కోసం అల్లు అర్జున్ దాదాపు 4 నెలల పాటు సైనిక క్యాంపుల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని నటిస్తున్నాడని తెలిసింది. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా మార్కెట్ కూడా అంతే అమ్ముడుపోయింది. లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.